ఒరే ఆంటీ రా ఒంటరిగా వెళ్ళిపోతుంది ఆంటీ ఏంట్రా గువ్వలా ఉంటాను ఒరే నిజమే గువ్వేరా ఎక్కడి నుంచి ఎగిరొచ్చిందో పాపం ఒరే కూరగాయలు మండుటెండలు మలమల మాడిపోతున్నాయిరా నన్ను మొదలు కరిగిపోతుంటాను అయితే బయట తీసుకపరా లేకపోతే ఇక్కడే కరిగిపోతుంది ఇంటి మీద దెబ్బలరా ఏంట్రా ఆంబోతుల రంకెలేస్తున్నారు ఏ నీ చెల్లి అందంగా ఉన్నదా నీ అక్క అందంగా ఉన్నదా ఇంత అందమైన కొడుకుని కన్నందుకు మీ అమ్మ కూడా అందంగా ఉండాలి ఏయ్ మా అమ్మను ఏమన్నా ఉంటే జాగ్రత్త అయ్యో ఊరుకోండి వాడితే ఎందుకు గొడవ నువ్వు ఉండమ్మా ప్రాణాలకు తెగించి తెగిపోయిన గాలిపటంలా తిరుగుతున్నాను రా మీరు నన్నేం చేయగలరు ఈ రోజు మీరు అమ్మాయిని ఏడిపించినట్టే రేపు మీ అక్కల్ని మీ చెల్లెల్ని ఇంకొకటి ఏడిపిస్తే అప్పుడు మాత్రం మీకు పోషాలు పుట్టుకొస్తాయి పూర్వం ఆడది సిగ్గును దాచుకోవడానికి ఒంటి నిండా గుడ్డ కప్పుకునేది ఈ రోజుల్లో భర్త కొట్టిన దెబ్బలను దాచుకోవడానికి ఒంటి నిండా గుడ్డ కప్పుకోవాల్సిన కర్మ పట్టింది ఈ దేశంలో ఆడదానికి మీ పెళ్ళాలు చెల్లెళ్ళు మాత్రం పవిత్రంగా ఉండాలి పక్కవాడి పెళ్ళం మాత్రం మీ పక్కలోకి రావాలి రాస్కెల్స్ ఇంకా సిగ్గులాగా ఇక్కడే ఉన్నారా పోండి వెళ్ళండి నువ్వు వెళ్ళి బాసు ఈ అమ్మాయిని ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను ఈ విషయం మీ బావతో చెప్పనా అయ్యో వద్దండి మా బావకి తెలిస్తే గొడవ అవుతుంది ఇలా ఎంతకాలం భర్త చేసిందని గుట్టుగా భరిస్తావు భరించగలిగేదే భార్య నువ్వు మారినంత వరకు నీ పరిస్థితులు మారావు అది కాదండి కుటుంబం ఉన్న తర్వాత ఇలాంటివన్నీ మామూలే కదా లోపలికి రండి ఇల్లు చూద్దరు గాని మరోసారి తప్పకుండా వస్తాను ఉంటానండి ఏంటి ఎన్నగా ఆఫీస్కి వచ్చావు నన్ను అల్లరిపాలు చేయాలనా అల్లరిపాలు చేయడానికి నేను మీ ఉంపుడుగత్తెను కాదండి మీ భార్యను నేను ఇంకా మర్చిపోలేదులే ఆ ఆశతోనే వచ్చానండి ఏయ్ నేను వస్తాను నువ్వెళ్ళు అలా కాదండి మిమ్మల్ని నేను వెంట పెట్టుకు వస్తానని పిల్లలు ఎంతో ఆస్తి ఎదురు చూస్తుంటారు నేను రాను నువ్వెళ్ళు పది మంది ముందు నన్ను అల్లరిపాలు చేయకు నేను తర్వాత వస్తాను నువ్వెళ్ళు మీరు వస్తేనేగా నేను వెళ్ళను మిస్టర్ జగన్ వాట్ ఇస్ దిస్ ఎవరా మనము ఎందుకు ఏడుస్తున్నావు నేను ఈయన భార్యనండి నేనెవరినో ఉంచుకుని రెండు నెలల నుంచి ఇంటికి రావడం లేదు జీతం లేక పిల్లలు ఆకలితో మాడిపోతున్నారు వాళ్ల బాధను చూడలేక సిగ్గు విడిచి ఇలా వీధిలోకి వచ్చాను నువ్వు ఇంత దుర్మార్గుడివా కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని మార్చి నువ్వు మాత్రం ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు నీలాంటి వాణ్ణి ఉద్యోగంలో ఉంచితే మా ఆఫీస్ పరువు పోతుంది నువ్వేం చదివావమ్మా ఏ చదివానండి అయితే ఈ రోజు నుంచి ఈ ఉద్యోగం నువ్వు చేసి నీ పిల్లల్ని పోషించుకో ఉద్యోగం లేని వాడితో సంపాదన లేని వాడితో ఆ ఉంపుడు కట్టి ఎంతకాలం కాపురం చేస్తుందో మనం వచ్చేద్దాం అవుట్ గెట్ అవుట్ ఈ రోజు నుంచి మళ్ళీ ఆఫీస్ కాంపౌండ్ లో కనిపిస్తే షూట్ చేసి పారేస్తాను గెట్ అవుట్ యు రాస్కల్ కట్టుకున్న ఆడదాన్ని ఏడిపిస్తావరా నీలాంటి వాణ్ణి చంపితే గాని ఆడజాతి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేదురా యు ఇడియట్ నీ ప్రాణాలు తీస్తాను నీ రక్త కరుస్తాను గెట్ అవుట్ ఇడియట్స్ మోహన్ ఎందుకలా ఉద్రేకపడతావు దేశంలో ఇటువంటి మగాళ్ళు చాలా మంది ఉంటారు పోలీసులు కోర్టులు ఉన్నా ఏదో ఒక మూల ఆడదానికి అన్యాయం జరుగుతూనే ఉంది అంతవరకు ఎందుకు ఇందాక మీ మామయ్య గారు అమ్మాయి భర్త కొట్టిన దెబ్బలతో గచ్చించరు లేక కూరగాయలు కొండలకి బయటకు వస్తే రోడ్డు మీద రౌడీలు ఆమెను ఏడిపించారు నేనే తీసుకెళ్లి ఇంటి దగ్గర దించొచ్చాను ఇంట్లో భర్త వీధిలో చొంగలు కరుచుకుని కుక్కలు నీకు నిజంగా ఆడజాతి మీదంత జాలి ఉంటే ముందు మీ మామయ్య గారు అమ్మాయి సమస్యని పరిష్కరించు ఎందుకు బావా కన్నీళ్ళు నన్ను కొట్టినందుకు బాధపడుతున్నావా క్షమించు అని నీ పట్ల కసాయి వాళ్ళ ప్రవర్తించాను అలా అనకు బావా ఎంత మంచి భర్త అయినా జీవితంలో ఏదో ఒకరోజు భార్యను కొట్టక మానడు అలా అని ఆ భర్త కసాయివాడవుతాడా భర్తకాన్ని చేసిన తప్పుని సమర్థిస్తున్నావా ఇందులో నా తప్పు కూడా ఉంది తండ్రి మీదున్న మమకారంతో కాదన్నాను
ఇంకెప్పుడు జీవితంలో నీ మాట కాదని బాబా. బాధపడుకు అని నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోలేకపోయాను. నిన్ను కొట్టిన దగ్గర నుంచి క్షణక్షణం నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను నీకు తెలీదు. బావా, ఏమిటిది చిన్నపిల్లలా ఊరుకో? కాదు అని, నేను చిన్నపిల్లడి కాదు, మూర్ఖుడిని, క్రూరుణ్ణి. మరి నువ్వు చిన్నపిల్లడు తప్పు చేస్తే దయ్యతో క్షమించే తల్లివి. అలా అనకు బావా, భర్త ఎప్పుడూ భార్యకి చిన్నపిల్లాడే. చిన్నతనంలో తల్లి పిల్లల్ని ఎలాగైతే సాకుతుందో అలాగే భార్య భర్తని సాకినప్పుడే ఆమె నిజమైన భార్య అవుతుంది. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. భార్య అనే పదానికి ఓ కొత్త నిర్వచనాన్ని ఇచ్చా. నీలాంటి ఆడదాని భార్యగా పొందినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. చాలు బాబా, చాలు. ఈ జన్మకి నీ హృదయంలో ఈ చోటు చాలు. ఇక నీ చేతుల్లో చచ్చిపోవడం కంటే నాకే కోరిక లేదు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఆడది కోరుకునే కోరిక ఇది. నీ కోరిక నెరవేరాలని ఆ దేవుడి ప్రార్థిస్తాను. గాడ్ ఇస్ గ్రేట్. అంటే ఏంటి బాబా? అంటే దేవుడు చాలా గొప్పవాడమ్మా. అదే నీకు, నాకు మాత్రం నువ్వే గొప్ప. నీలాంటి ఉత్తమరాలైన భార్యకు నేనేం చేస్తే నీ రుణం తీరుతుంది. మణి, భార్య జీవితాంతం భర్తకు సేవలు చేసి పతివ్రత అనిపించుకుంటుంది. ఒకే ఒకరోజు, ఒకే ఒకరోజు నీకు సేవలు చేసి మంచి భర్తగా పేరు తెచ్చుకునే అవకాశాన్ని నాకు ఇవ్వు. ఏంటి బావా, నువ్వు నాకు సేవలు చేస్తావా? ఇప్పుడే కదా నా మాట వింటానను. అయ్యగారి సేవలు నాకు తెలుసు కానీ నువ్వు వస్తా. God is great. Okay.